హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ముందుగా మీ అందరికీ నందు హాయ్ చెప్తున్నాడు అండ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. సో మీరు కూడా నందుకి హాయ్ చెప్పేసి రండి. అండ్ ఇది వచ్చేసి దీపు మ్యారేజ్ వ్లాగ్ అన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను మీకు ఏం చేసామో చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ లేచామన్నమాట ఈరోజు. అండ్ లేచిన తర్వాత మా చెల్లెలు ఇంకా నరేష్ కలిసి ఈ ప్లాంట్స్ని ఏంటో చేస్తున్నారు. అంటే వీళ్ళకి గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను మా చెల్లెలకి ఇంకా నరేష్కి. అండ్ నాకు, మా చెల్లికి, మా మమ్మీకి, మా ఇంట్లో అందరికీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలా మొక్కలు పెంచుకోవాలంటే. అండ్ మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎప్పుడు మొక్కలు ఉండేవన్నమాట. ఏదో ఒకటి, ఫ్లవర్స్ కానీ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మేము చాలాసార్లు వేసుకున్నాం అన్నమాట ఇంట్లోనే. సో మాకు చాలా ఇష్టం ఇలాగా మొక్కలు పెంచుకుంటూ వాటిని ఇలా కేర్ చేస్తూ ఉండాలంటే. బట్ ఇక్కడ కుదరదు అనమాట కింద వేసుకోవడం. సో అందుకని ఇలాగా కుండీలు ఉంటాయి కదా, ఫ్లవర్ పాట్స్, సో వాటిల్లో వేసేసుకునేది మమ్మీ. అండ్ హరి ఎప్పుడు వచ్చినా కూడా ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసి ఇస్తుంది అనమాట. బట్ నాకైతే అంత ఓపిక ఉండట్లేదు ఈ మధ్యన, బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది చెప్పాను కదా, అసలు ఓపిక ఉండట్లేదు. పిల్లలతో సరిపోతుంది అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ వీడియోస్ దాంతో సరిపోతుంది అనమాట. అండ్ ఇంకా నాకు ఇలాంటి వాటికి టైం దొరకట్లేదు. బట్ మా చెల్లెలు మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుంది ఇవన్నీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఆ ప్లాంట్ కి కింద ఎర్రమట్టి ఉందన్నమాట, ఆ కవర్ ఉంది కదా, అంటే వాళ్ళు ఇచ్చిన చెట్టుకి. సో ఆ ఎర్రమట్టి ఏంటంటే బాగా గట్టిగా అయిపోయింది, అది తీసుకుని కుండీలో వేస్తే అది ఇంకా స్ప్రెడ్ అవ్వదంట, అంటే సరిగ్గా రాదంట. అండ్ అందుకని ఆ ఎర్రమట్టి అంతా తీసేసి ఇంకా నార్మల్ దాంట్లో ఉంటుంది కదా మట్టి, సో దాంట్లో కలిపేసి ఇంకా వేస్తున్నారనమాట చెట్టుని. సో అలా వేస్తే చాలా బాగా వస్తుంది, ఎర్రమట్టి ఎక్కువగా గట్టిగా అయిపోతుంది, సో అలా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి చెట్టు సరిగ్గా రాదు. అందుకని ఇంక వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఎంత ఓపిక అసలు చూసారా, నీట్గా చేసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని. అండ్ నరేష్ అయితే నిజంగా చాలా ఓపికగా చేస్తారు ఇట్లాంటివన్నీ. అండ్ మా చెల్లెలు అయితే బెంగళూరులో కూడా చాలా చెట్లు వేసుకొని ఉందన్నమాట, ఐ మీన్ మొక్కలు. సో అంటే నార్మల్గా మనం చెట్లు అనేస్తాం కదా, సో అలాగే వచ్చేస్తుంది నాకు కూడా. అండ్ చెప్పాను కదా బెంగళూరులో అయితే చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా కింద వేసుకోలేదు, అన్ని ఫ్లవర్ పాట్స్లోనే వేసుకున్నారు. అండ్ ఇంకా హ్యాంగింగ్ పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా తెచ్చుకుని ఉంది, అన్నిటిని నీట్గా అరేంజ్ చేసుకుని వాటిని బాగా చూసుకుంటుంది. అండ్ రోజు ఇంకా అదే పని అనమాట, నందు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాటికి కాసేపు టైం స్పెండ్ చేసి. అంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మా చెల్లెల దగ్గర, అంటే ఇంట్లో పెట్టుకుంటాం కదా, సో అవి కూడా పెట్టుకుని ఉంది. షో పీస్ లాగా రియల్ ప్లాంట్స్ పెట్టుకుంది అనమాట, చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ నేను మీకు బెంగళూరు బ్లాగ్స్ లో కొన్ని చూపించాను కదా ఆ చెట్లే, అండ్ ఇప్పుడు ఇంకా చాలా వచ్చేసాయంట. సో నేను ఇంకా చూడలేదు అప్పుడు, అంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా సో చూడలేదు. అండ్ ఇంకా మమ్మీ వచ్చేసి మా ఇద్దరికి కాఫీ పెట్టించేసింది, సో ఇంకా కాఫీ తాగుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందో, కాఫీ కూడా నేను పెట్టుకొని అక్కర్లేదు, మమ్మీయో హరియో ఎవరో ఒకరు పెట్టిస్తారు. సో బాగుంటుంది, కొంచెం అలాగ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ మనకి ఎవరన్నా అలా ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, చేసి పెడుతూ ఉంటే చాలా కేరింగ్ గా కన్సర్న్ గా అనిపిస్తుంది, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. సో ముంబైలో ఉంటే మాత్రం ఇంకా అన్ని నేనే చేసుకోవాలి కదా, సో ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నందు చూసారా, ఆయన గణేష్ జేజంట. సో నందుకి చాలా ఇష్టం వినాయకుడు అంటే, అందుకని ఇంకా అలా పెట్టి చూపిస్తున్నాను మీ అందరికి. అండ్ హాసిని బిట్టు ఏరియా అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఇంకా లేవలేదు, నిద్రపోతూ ఉన్నారు. బట్ నందు మాత్రం 5 o'clock నుంచే లేచి కూర్చుంటాడు, అందరికీ అలారం అనమాట మా ఇంట్లో నందు అయితే. సో ఫస్ట్ లేచేస్తాడు అందరికంటే, ఇంకా కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాడు, ఇంకా అందరం లేచిన తర్వాత బయటకు వస్తాడు. సో ఇంకా హాసిని బిట్టు కూడా ఇంకా లేస్తారనమాట. అండ్ ఇక్కడ తీసేది హాసినియే, సో తను అప్పుడే లేచి వచ్చింది. ఇంకా లేవగానే నేను తన చేతిలో కెమెరా పెట్టాను మాకు వీడియో తీయమని చెప్పి. సో ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం. మేము ఏం తింటున్నాం అంటే, చిన్న చిన్న దోశలు ఉంటాయి నెల్లూరులో, అంటే అమ్ముతారు కదా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, సో అక్కడ తెచ్చుకున్నాము. ఎంత బాగుంటాయి అంటే అసలు చెప్పలేను నేను, నెల్లూరులో సూపర్గా ఉంటాయి టిఫిన్స్ అయితే. మేము చిన్న దోశలు ఇంకా బోండాలు ఇంకా వడలు తీసుకొచ్చాడు నాన్న, అసలు అన్ని చాలా యమ్మీగా ఉంటాయి, చూసారా ఎంత బాగున్నాయి. అసలు బోండాలు అయితే నిజంగా నేను చాలా మిస్ అవుతాను, బట్ ఎక్కువ తినను అనమాట, అంటే ఆయిలీ ఫుడ్ కదా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మేము ఎక్కువ తెచ్చుకోము. బట్ ముంబై నుంచి నెల్లూరుకి వెళ్ళినప్పుడు మాత్రం మాకు 2-3 times తెచ్చుకుంటాము మేము ఉండండి రోజుల్లో, ఎందుకంటే మాకు ముంబైలో దొరకవు. అండ్ దోశలు చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో. అండ్ దీనికి కాంబినేషన్గా చట్నీ ఇంకా కారం అలాగే అల్లం చట్నీ ఇచ్చారు, అన్నీ సూపర్గా ఉంటాయి. అండ్ మీ అందరికీ
ఎవరికన్నా ఐడియా ఉందా లేదా నాకు చెప్పండి నెల్లూరులో ఇలాంటి టిఫిన్స్ గురించి. ఒకవేళ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకోండి మీ అందరికి ఇష్టమా కాదా అని ఇలాంటి టిఫిన్స్ అయితే. అండ్ మా హస్బెండ్ కి నరేష్ కి ఇవైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కావాలని తెప్పించుకుంటాం మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా. సో బాగా ఎంజాయ్ చేస్తాము. ఒక్కసారి రెండుసార్లు మాత్రం ఇలాంటివి తెచ్చుకొని తింటాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ అందరికి ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ. ఎప్పుడు నేను చికెన్ బిర్యానీ అలాంటివే చేస్తాను కదా, బట్ ఈరోజు మీ అందరికి వెజ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను, ఐ మీన్ పన్నీర్ బిర్యానీ. సో ముందుగా ఒక కడాయిలో నేను ఆయిల్ వేడి చేసుకున్నాను, అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. అంటే హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి యాడ్ చేశాను. ఆ తర్వాత స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ కుక్ చేసుకుందాము. సో ఒక వెజల్ లో మనం ఇలాగా వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అందులో సాల్ట్, ఇంకా ఆయిల్ అండ్ బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగం అండ్ ఇలాచి కూడా యాడ్ చేశాను. సో తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. రైస్ ని బాగా కడిగేసుకుని నేను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. అండ్ దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ అంతా పోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పుదీనా లీవ్స్ యాడ్ చేశాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. అండ్ తర్వాత కారం తగినంత యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ ని బట్టి. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో. సో 1 టొమాటో సరిపోతుంది, అంటే మీడియం సైజ్ ది. అండ్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారా ఇలా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒక స్మాల్ కప్ కర్డ్ యాడ్ చేశాను. దమ్ బిర్యానీ కదా, పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా అవి. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి, నీట్ గా కలిసేలాగా కాసేపు ఇలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి గ్రేవీ థిక్ గా అనిపిస్తే. సో నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేశాను అంతే. అండ్ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో మన గ్రేవీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ పన్నీర్ నేను బయట కొనుక్కోలేదు, నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను. మీకు కావాలంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, పన్నీర్ రెసిపీ షేర్ చేస్తాను. హోమ్ మేడ్ పన్నీర్ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా పన్నీర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, మనం ఇందాక కుక్ చేసుకునింది. సో అది లేయర్స్ లేయర్స్ గా యాడ్ చేసేసుకోవాలి. ప్రెస్ చేయకూడదు అనమాట, నీట్ గా అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. అండ్ పైన కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేశాను, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేశాను, అలాగే పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా, సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. దమ్ చేసుకోవాలి 15-20 మినిట్స్ మనం దమ్ చేసుకోవాలి. సో 15-20 మినిట్స్ అయిపోయింది, మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో సూపర్ గా వస్తుంది. రైస్ గ్రెయిన్స్ అయితే అన్ని ఇలా నీట్ గా సెపరేట్ అవుతాయి. అండ్ మసాలా అయితే మనకి జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. సో చూసారా ఎంత యమ్మీగా ఉందో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో రెసిపీ చూసారు కదా, ఇంకా మనం పెళ్లికి వెళ్ళిపోదాము. అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట. మేము దీపు పెళ్లికి వచ్చేసాము, మేము వచ్చే లోపల మ్యారేజ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ముహూర్తం టైం కూడా అయిపోయింది. అండ్ చూసారు కదా మేమందరం ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యామో. జెంట్స్ అంతా ఇలాగా పంచలు కట్టుకున్నారనమాట. వాళ్ళు అప్పటికప్పుడు అనుకున్నారు, ఆ రోజు మార్నింగ్ గంధం నలుగని చెప్పాను కదా, సో ఆ ఫంక్షన్ లో అనుకున్నారు అందరం పంచలు ఇలాగా షర్ట్స్ వేసుకుందామా అని. సో ఇంకా అప్పటికప్పుడు అనుకుని ఇంకా వెళ్ళారనమాట షాప్స్ కి. సో అప్పుడు షాపింగ్ చేశారు వీళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి, అప్పుడు కొనుక్కొని వచ్చుకొని ఇంకా అందరు ఇలా వేసుకున్నారు. చాలా చాలా బాగుండింది. అండ్ ఎంత మంది మాకైతే కాంప్లిమెంట్స్ ఇచ్చారో నిజంగా. బాగుంటుంది కదా ఇలా మన ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే. బట్ మనకైతే శారీస్ అలవాటే, పాపం వీళ్ళకే కొంచెం కష్టమైంది అనమాట. మేమంటే అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం అలవాటే, బట్ పంచలు కట్టుకోవడం అయితే ఈ కాలంలో చాలా తక్కువ అయిపోయింది. సో మేము ట్రై చేద్దాం అని చెప్పి ఈసారి అలాగా రెడీ అయ్యాము.
సో చాలా బాగుంది చూడడానికి. అమ్మాయిలంతా ఇలా చీరలు కట్టుకున్నారు అండ్ అబ్బాయిలంతా పంచెలు ఇంకా వైట్ షర్ట్స్ వేసుకున్నారు. సో మేము ఇదే ఫిక్స్ అయ్యామన్నమాట, నెక్స్ట్ నుంచి ఎవరి పెళ్ళి అయినా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఇలాగే ట్రెడిషనల్ గా రెడీ అవుదాము అనుకున్నాము. ఇలా డ్రెస్ కోడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మేము అందరం ఎంత బాగా రెడీ అయ్యాము కదా, నాకైతే చాలా నచ్చారు, అందరూ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. అండ్ మీ అందరికి మా శారీస్ లో ఎవరి శారీ నచ్చింది అండ్ ఎవరు బాగా రెడీ అయ్యారనిపించిందో నాకు కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ శారీ పరంగా అయితే నాకు మా చెల్లెల చీర చాలా నచ్చింది, అండ్ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ కాంబినేషన్ అయితే. సో నాకు మా చెల్లెల చాలా నచ్చింది అండ్ అందరూ కూడా బాగా నచ్చారు. అండ్ మీకు ఎవరు నచ్చారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. వీళ్ళంతా నా కజిన్స్ అనమాట, అండ్ సౌజన్య కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అండ్ నిర్వాణ్ అయితే సౌజన్యను అస్సలు వదలడు, వాళ్ళ అమ్మ ఎక్కడుంటే ఇంకా అక్కడే ఉంటాడు అనమాట, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడు, ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళ అమ్మే కావాలంటాడు. అండ్ వెనకాల ఇంకా మ్యారేజ్ జరుగుతూ ఉందన్నమాట, చాలా బాగున్నారు అందరూ. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా బాగున్నారు. అండ్ చెప్పాను కదా నేను వచ్చేసరికి మ్యారేజ్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలందరినీ రెడీ చేసుకొని మేము శారీస్ కట్టుకొని ఇంత రెడీ అవ్వాలంటే మాకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక 1 అవర్ ఈజీగా పడుతుంది. అండ్ శారీస్ కదా అండ్ దట్టు ఇలాంటి కంచిపట్టు శారీస్ అయితే కట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది, అంటే అవి చాలా వెడల్పు ఉంటాయన్నమాట, ఫ్రిల్స్ పెట్టుకోవడం అవన్నీ టైం పడుతుంది. సో అందుకని లేట్ అయిపోయింది. అండ్ మా కజిన్స్ నాకు ఇవి షేర్ చేశారనమాట, ఈ 2 క్లిప్స్ నేను మిస్ అయ్యాను కదా, సో నాకు వాళ్ళు వాట్సాప్ చేశారు ఈ క్లిప్స్ అన్ని. సో అవే యాడ్ చేస్తున్నాను, చూసారా తీసుకొస్తున్నారనమాట దీపుని. అంటే ఇది ముందు క్లిప్ అనమాట, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా తాలిబొట్టు కట్టే టైం అనమాట, చాలా బాగుండింది, ఇది కూడా మేము మిస్ అయిపోయాము. అండ్ ఇది కూడా నాకు మా కజిన్స్ పంపించారు ఈ క్లిప్ కూడా. ఇంకా మాంగళ్య ధారణ అంటారు కదా అది అయిపోయింది. సో మళ్ళీ చెప్పాను కదా నేను తాళిబొట్టు కట్టడం అయిపోయింది అనమాట. అండ్ ఇంకొచ్చేసి అందరూ బ్లెస్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. సో ఇలా కూర్చునేసారంటే ఈజీగా ఉంటుంది కదా, అక్షింతలు వేయడం అదంతా బాగుంటుంది ఇక్కడైతే. సో అందుకని అలా కూర్చునేసారు, ఇంకా అందరూ బ్లెస్ చేసేసారు వాళ్ళని. బాగుంది అనమాట చూడడానికి, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు ఇద్దరు. నాకు ఇలాగా క్రీమ్ కలర్ శారీ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అంటే చాలా ఇష్టము, అండ్ నా దగ్గర కూడా ఉందనమాట, నా పెళ్ళప్పుడు తీసుకున్నాను నేను ఈ శారీ ఇలాంటిది. అండ్ మా మమ్మీ మా నాన్న మిస్ అయిపోయారనమాట ఈ వీడియోలో, నేను ఎక్కడ చూపించలేకపోయాను, చాలా తక్కువ రికార్డ్ చేశారనమాట. చెప్పాను కదా మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అండ్ దట్టు ఇంకా పిల్లలకి అన్నం పెట్టుకోవడం అదంతా ఉంటుంది కదా, సో ఎక్కువ వీడియో అయితే షూట్. అండ్ ఇది వచ్చేసి శేష పెడతాం కదా, అది అంటే బియ్యం తోటి వాళ్ళ పైన వేసి ఇంకా మనం బ్లెస్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఫలదానం తీసుకుంటారు, అంటే టెంకాయ ఇస్తారు మనకి తాంబూలంలో పెట్టి. సో అది ఇంకా మా అత్తయ్య మామయ్య తీసుకుంటూ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను సో అందుకని ఇది రికార్డ్ చేయగలిగాను. చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళు మిస్ అయిపోయారు, సో చూపించలేకపోయాను మీ అందరికీ. అంటే ఇలాంటిది మ్యారేజ్ అని వాళ్ళ చేస్తారు, సో నాకైతే చాలా ఇష్టం ఇలాగా కపుల్గా వచ్చి అలా చేయాలంటే. అండ్ నేను ఇదైతే మా చెల్లెలు పెళ్ళప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను, సో అప్పటి నుంచి నేను కూడా చేయొచ్చు కదా. సో బాగుంటుంది అనమాట చూడడానికి, అండ్ నాకు చాలా ఇష్టం ఇది అయితే. అండ్ ఇంకా నేను మా హస్బెండ్ కూడా వచ్చేసాము, ఫస్ట్ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చేసాము అనమాట, ఆ తర్వాత ఇంకా శేష పెడుతున్నాము. అండ్ లాస్ట్ టైం అయితే నేను అంతా రికార్డ్ చేయగలిగాను దేవి మ్యారేజ్ అప్పుడు, బట్ ఇప్పుడు మాత్రం అస్సలు కుదరలేదు, ఎందుకో ఇలా మిస్ అయిపోయింది. మా చెల్లెల్ని మమ్మీని ఇంకా సౌజన్య వాళ్ళని ఎవరిని నేను రికార్డ్ చేయలేదు, సో ఇంకా అలా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది నైట్ టైం మ్యారేజ్, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది, సో చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని పైకి వెళ్ళి వాళ్ళకి డిన్నర్ పెట్టి ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసరికి లేట్ అయిపోయింది. సో నైట్ టైం పెళ్ళి అయితే కొంచెం లేట్ అయిపోతుంది కదా. నందు నందు
నందు, నిశాంత్. సో ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మ్యారేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా అక్కడ అవన్నీ ఉంటాయి కదా, అక్షింతులు, తలంబ్రాలు అవన్నీ ఉంటాయి కదా, అండ్ థర్మోకోల్ బాల్స్. సో వాటితో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇలా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈసారి పిల్లల్ని కూడా ఎక్కువ చూపించలేకపోయాను. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు, క్యూట్ క్యూట్ గా ఉన్నారనమాట. ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నారు పిల్లలు కూడా. అండ్ ఇంకా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. పాపం వీళ్ళు కష్టపడి ఇలాగ పంచలు కట్టుకున్నారు కదా. అండ్ మేమైతే అప్పుడప్పుడు సారీస్ కట్టుకుంటూనే ఉంటాము, బట్ వీళ్ళు మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం కట్టుకున్నారు. అందుకని ఇంకా నేను వీడియోలు ఫోటోలు. అండ్ ఇంకా అందరూ చెప్తూ ఉన్నారు ఇలా నిలబడండి అలా నిలబడండి, అండ్ ఒకసారి ఇలాగ పంచ లాంగ్ గా పెట్టుకోండి, అండ్ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి, అండ్ ఇలా పోజులన్నీ చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ. పాపం వాళ్ళకి ఎలా పెట్టాలో అర్థం కాలేదు. సో ఇంకా నేను కాసేపు అలా ఫోటోస్ తీసాను, చాలా ఫోటోస్ తీసాను వాళ్ళకైతే. అండ్ ఇందాక నేను ఫస్ట్ చూపించినప్పుడు మా తమ్ముడు లేడు కదా, సో ఇప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు ఈ వీడియోలో చూడండి. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు, చాలా మెమొరబుల్ డే మా లైఫ్ లో. సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమందరం కలిసి ఇలాగా. సో ఫ్రెండ్స్, నా వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎలా ఉంది వీడియో అనేది నాకు కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో ఫ్రెండ్స్, బిజినెస్ చేసి మంచిగా ఎర్న్ చేసుకోవాలనే వాళ్ళ కోసం, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి మీషో యాప్ అన్నమాట. సో ఇది ఒక మంచి రీసెల్లింగ్ యాప్. మీకు నచ్చిన కేటగిరీలో నుంచి ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయడమే అంతే. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొరియర్ చేయాల్సిన పని కూడా లేదనమాట, అది కూడా వీళ్ళే చేసేస్తారు. సో మీరు వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్జిన్ అంతా మీ ప్రాఫిట్ అనమాట, దాన్ని మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా చాలా మంచిది అనమాట. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది దీంట్లో. సో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ రిటర్న్స్. సో మంచిగా ఎర్న్ చేసుకోండి, మీషో యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో హ్యాపీ ఎర్నింగ్.